హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ ఈరోజు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు దేంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేదాన్ని చూసేద్దామండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మంచి న్యూట్రిషన్ అలానే డైటింగ్ చేసే వాళ్ళకి కానీ ఏమైనా పోషకాలు లోపం ఉన్న వాళ్ళకి కానీ మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అనమాట దాన్ని ఇప్పుడు మొలకలతోని అలానే శనగలతోని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మొలకలు శనగలు ఏంటి అనుకుంటున్నారు కదా ఈ మొలకలేమో మేము రెగ్యులర్గాను అనేసి నానపెట్టుకుంటాం కదా అవి సగం తిన్నామండి సగం ఉండిపోయినాయి ఈ శనగలు వచ్చేసేమో వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో పెట్టిస్తూ ఉంటారు కదా ఆ శనగలు అనమాట వాటిని ఉడకపెట్టుకొని తాలింపు వేసుకొని తినచ్చండి కానీ అలా అయితే ఎక్కువగా తినలేం కదా అది కాకుండాను మనం చేసుకునే పద్ధతులు ఇలా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ ఒక పూట వెళ్ళిపోతుంది అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా బాడీకి చక్కగా అందుతాయి కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా నువ్వు మిక్సీ జార్ తీసుకొని మొలకలు అలానే శనగలు కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి వాటర్ ఎక్కువ వేయద్దండి కొద్దిగా వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టేసుకున్నామంటే పెసరపప్పు రుబ్బుకుంటాం కదా పెసరట్లకి ఆ టైప్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది అలా గ్రైండ్ చేసేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోని మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అలానే ఇందులోని కొద్దిగా స్పైసీనెస్ కోసము అల్లము పచ్చిమిరపకాయలు అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కానీ విడిగా వేసుకుంటే బాగుంటాయి కాబట్టి నేను మిక్సీ జార్లో వేయలేదన్నమాట మీకు కావాలంటే వేసుకోండి అలానే ఒక నాలుగు స్పూన్ల వరకు వరిపిండిని కూడా కలుపుకుంటే మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి వరిపిండిని కూడా ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసుకొని పిండిలో కలుపుకొని ఉంచుకొని చెప్పాను కదా ఆనియన్స్ అలానే చిల్లీసు కొద్దిగా అల్లం వీటన్నిటిని కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కన్నా నేతితో కాల్చుకుంటే ఈ అట్టు టేస్ట్ అనేది అదిరిపోతుందండి సేమ్ మనం పెసరట్టు వేసుకుంటాం కదా అదే టైప్లోని ప్యాన్ బాగా హీట్ అయ్యాక చిన్న మంట మీద బాగా లో ఫ్లేమ్లోని కానిచ్చామంటే మంచి క్రిస్పీనెస్తోని గోల్డెన్ కలర్లోని ఎప్పుడూ టేస్ట్ చేయలేని కొత్త బ్రేక్ఫాస్ట్ రుచి చూడొచ్చు అనమాట ఇలా ప్యాన్ మీద పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి కొద్దిగా నేను వేయలేదు కానీ కావలితే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ కూడా పెట్టద్దండి లో ఫ్లేమ్లో చిన్న మంట మీద చక్కగా ఒక టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ కాల్నిచ్చామంటే ఇచ్చామంటే మంచి క్రిస్పీగా వెరీ టేస్టీగా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్దండి ఇలాగా మనం పిండి మొత్తం కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తింటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా టేస్ట్ తప్పకుండా నచ్చుద్ది అనమాట ఎప్పుడైనా మనకి శనగలు గట్రా అలా ఎక్కువ ఉండిపోయినప్పుడు పాడైపోవడం పురుగు పట్టేయడం గట అవుతుంది కదా ఎక్కువగా రెగ్యులర్గా ఉడకపెట్టుకొని తినలేరు కదా అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఆ శనగలను వేస్ట్ చేసుకోకుండా ఇలా చక్కగా బ్రేక్ఫాస్ట్ రూపంలో కూడా తీసుకుంటే సరిపోతుందండి ఇలాగ అట్టు రూపంలోనే కాకుండా పిండిని కాస్త గట్టిగా రుబ్బుకొని నీళ్ళు వేయకుండా వడల రూపంలో కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే అది డీప్ ఫ్రై చేయాలనేసి నేను ఇలా అట్టు కింద వేసాను కానీ వడల కింద వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద వడల వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పూరి బజ్జీ ఇటువంటివి కాకుండా అప్పుడప్పుడు ఇటువంటి బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామంటే బాడీకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అందుతాయి అలానే ఎటువంటి ప్రోటీన్ లోపం కూడా లేకుండా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు కదా ప్రయత్నాలు ఏవేవి తినాలి ఏంటి అనేసి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు అలానే రకరకాల పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ వాళ్ళు స్ప్రౌట్స్ తినడం వలన వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు అది హెల్దీగా అవుతారండి స్ప్రౌట్స్ అంటే అవి చప్పగా ఉంటాయి తినలేము డైలీ నానబెట్టుకోలేము అనుకుంటారు కానీ కనీసము వారానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిన్నా సరిపోద్ది అనమాట డైలీ మనము చేయలేకపోయినా వారానికి ఒక నాలుగు రోజులైనా స్ప్రౌట్స్ తినడానికి ప్రయత్నించండి బ్రేక్ఫాస్ట్ కింద స్ప్రౌట్స్ తీసుకుంటూ కాస్త ఎక్సర్సైజ్లు అవి చేస్తూ డీప్ ఫ్రైలు బేకరీ ఐటమ్స్ తినకుండా ఉన్నారంటే కనుక వెయిట్ లాస్ అనేది హెల్దీగా తొందరగా తగ్గచ్చండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్